నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో గండవరం గ్రామంలోని వెలిసి ఉన్న ఉభయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ తెప్పోత్సవం మరియు రథోత్సవం జరుగుతుందని ఎంఆర్ఓ లాజరస్ తెలిపారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వీరచలపతి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులకు అన్ని వసతులు ఉండేలా చూడాలని రెవెన్యూ అధికారులను మరియు పోలీసులను దేవస్థానం కమిటీ సభ్యులను కోరారు. సందర్భంగా తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 13వ తేదీ తెప్పోత్సవం మరియు రథోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనాలు వేళల్లో వచ్చే అవకాశం ఉంది కావున తగు భద్రతా చర్యలు తీసుకున్నగాను ఈ కార్యక్రమం ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ గారు, మన ఎస్ఐ గారు, ఎంపీడీఓ, ఈఓ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ మీటింగ్ హాజరైనారు. కమిటీ మెంబర్స్ అందరూ తీసుకోవాలో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క గండవరం ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భాగంగా గౌరవ శాసనసభ్యుల గారి ఆశీస్సులతో ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులతో మరి యొక్క మండలంలో ఉన్నటువంటి మండల అధికారులు అయితేనేమి, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, మరియు సంబంధిత ఇంజనీర్లు అయితేనేమి, అదేవిధంగా ఎంపీడీఓ గారు, గ్రామ పంచాయత్ సెక్రటరీ, ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు, గతంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వాళ్ళందరూ యొక్క సూచనలు సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలి. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి దేవుని యొక్క ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శనం భాగ్యం కలిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మరి ట్రాఫిక్ అంతరాయం అయితేనేమి, మరి ఇటు కరెంటు వల్ల జరిగేటువంటి అంతరాయం కూడా ఎలాంటి ఇది లేకుండా కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అదే కూడా భక్తులు వచ్చినప్పుడు కూడా మంచి సౌకర్యం అయితేనేమి, పారిశుద్ధ్య సౌకర్యం అయితేనేమి, అదేవిధంగా కూడా ఈ యొక్క వాళ్ళకి ప్రాథమిక చికిత్స నిమిత్తం కూడా ఇక్కడ డాక్టర్స్ అయితేనేమి వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే మరి ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ ప్రతిసారి కూడా ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వాళ్ళ పై అధికారులతో మాట్లాడుతూ ఎక్కువ సిబ్బందిని కూడా ఇక్కడికి డిప్యూట్ చేసుకొని మరి ఒక 3 రోజులు కూడా ఎలాంటి అభ్యంతర సంఘటనలు లేకుండా మరి జరగాలని మరి భగవంతుడు ఆశీస్సులు కోరుకొని ఎంతోమంది భక్తులు వస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడున్నటువంటి ఇక్కడున్నటువంటి కమిటీ సభ్యులు కూడా ఈ 3 రోజులు కూడా తప్పకుండా కూడా ఇక్కడ దేవస్థానం ప్రాంగణంలో ఉంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అది కూడా గౌరవ శాసనసభ్యుల గారి కోరిక మేరకు వేసినటువంటి యొక్క కమిటీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం జరిగేదానికి కూడా మీ ముందు సహాయ సహకారాలు అందించాలని తహసీల్దార్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి పోలీసు అయితే ఎంపీటీ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎందుకంటే ఆ 3 రోజులు కాబట్టి గ్రామస్తులు కూడా కొద్దిగా సమానం పాటించి మరి వచ్చిన భక్తులను కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే భక్తులకు కూడా ఇక్కడ దర్శనం చేసుకునే విధంగా మరి ట్రాఫిక్ అంతరాయంతోనే ప్రతిసారి కూడా ఇక్కడ మనం